పరిగి మండలంలో దాదాపు 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది। దాదాపు మరి నిరుపేదలైనటువంటి 1500 మందికి ఈ రోజు రేషన్ సప్లై చేయడం జరిగింది। నిత్యావసర సరుకులను కూడా సప్లై చేయడం జరిగింది। వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా। అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మే 18వ తారీఖున విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। మరి అందులో భాగంగా అనంతరంలో కూడా వేరుశనగ విత్తన కాయల్ని పంపిణీ చేయడం జరుగుతుంది। మన అనంతరం జిల్లాకొక్కటే దాదాపు 334,000 క్వింటాల్ ఇప్పటి వరకు కూడా వేరుశనగ విత్తన కాయలను సేకరించడం జరిగింది। వీటన్నిటి ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంతో పాటు మరి ఈ నెల 15వ తారీఖున రైతు భరోసా కార్యక్రమం ద్వారా 5500 అంతకు మునుపు 2000 మొత్తం 7500 రూపాయలు ఇప్పటి వరకు రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తిగా వేదల పక్షపాతిగా రైతు పక్షపాతిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికంత మంచి జరగాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు। ఈరోజు ఎంతో ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా రైతులకు పెట్టుబడి సాయం కానివ్వండి, సబ్సిడీ పైన 40% సబ్సిడీ పైన వేరుశనగ విత్తన కాయలు సరఫరా చేయడం కానివ్వండి, మరి నిత్యావసర సరుకులన్నీ కూడా ఉచితంగా సప్లై చేయడం కానివ్వండి, అందించడం కాని జరుగుతుంది। మరి ఇది ఒక పెద్ద కార్యక్రమం। ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ మరి తమ దాతృత్వాన్ని చాటుకుంటూ పేద ప్రజలకు నిత్యావసర సరుకులన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది। రైతుకి ఆస్కారం లేకోకుండా ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు। మరి ఈ రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మరి ఈ రాష్ట్రానికి ప్రధాన వనరు అయినటువంటి మద్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలని మరి అంశాల వారీగా ఈరోజు ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు ఈ రాష్ట్రం నష్టపోతుంది ఆర్థికంగా అని తెలిసినా కానీ మరి మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తున్నాం, మరి షాపుల సంఖ్యను తగ్గించడం కానివ్వండి,
రేట్లు పెంచడం కానియండి వీటన్నిటిని కూడా మరి ఈ రోజు పకడ్బందీగా అమలు చేస్తున్నారు అంతే కాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇసుక గాని అక్రమ మద్యం గాని తావు లేకుండా ఉండాలని ఇసుకలో అవినీతి కార్యక్రమాలు ఇసుక దందాలు జరగకూడదని మరి వీటి కోసం వేరుగా సెపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ కు ఒక ఐపిఎస్ అధికారిని నియమించడం జరుగుతుంది ఎక్కడైతే ఈ అక్రమ మద్యం జరుగుతుందో సరఫరా జరుగుతుందో మరి ఇసుక అక్రమంగా ఎక్కడైతే తరలించే ప్రయత్నం చేస్తారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేదల ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని కష్టాలు పడకూడదని ఈ కరోనా కష్టకాలంలో మరి నిత్యావసర సరుకులు అలాగే ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు మరి మత్స్యకారులకు భరోసా కింద 10000 రూపాయలు మరి రాబోయే నెలలోనే మరి రేపటి రోజున ఈ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు కూడా మరి రాయితీలు మరి రేపు నెలలో కాపునేస్తాం అలాగే నవశకం ద్వారా నాయి బ్రాహ్మణులకు మరి రజకులకు టైలర్లకు 10000 రూపాయల ఆర్థిక సహాయం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోబోతున్నాం ఏ ముఖ్యమంత్రి కూడా సంవత్సర కాలానికి ఈ ప్రభుత్వం చేయబోయే సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్ ఎవరు విడుదల చేసి ఉండరు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అందించబోయే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించబోయే సంక్షేమ ఫలాలకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఒక క్యాలెండరు విడుదల చేసిన గొప్ప వ్యక్తి ఒక సమర్థమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా